పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు, మేము బయటపడలేదు బాధ విషయంలో. మీరు నమ్ముతారా? సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఈరోజుకి నేను ఒక బాధితురాలిని. నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ తీసి చదవటానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకి నేను ఫార్వర్డ్ చేయాలి. సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేను, సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను. ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు? రాబందుల్లా పడుతున్నారు. కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ చూస్తూ ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తామని ఒకడంటాడు, భువనేశ్వరి గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడుంటాడు, లేకపోతే నారా లోకేష్ గారి గురించో నారా బ్రాహ్మణి గారి గురించో మాట్లాడేవాడు ఒకడుంటాడు, మా గురించి మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు, మూకుమ్మడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అన్నది కనిపిస్తూ ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు. అది కడుపు మంట రేపు పొద్దున్న మా పొజిషనే ఏమనుకోద్ది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు మంట ఏంటో తెలుస్తుంది. ఏమండి ఈరోజు రాజకీయాలకు ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా? మా పరిస్థితులు ఇంకా దిగజార్చుకోవాలా? మా సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఎంత దిగజార్చుకొని ఉండాలా? ఆడేవాడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్గా మాకు ఛాలెంజ్లు విసురుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఆ విషయాలు మేము పోలీసులు అడుగుతున్నాం ఈరోజు, మేము అడుగుతున్నాం, వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము చేస్తున్నాం. మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు, మా భావ స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు. ఏం ఈరోజు గుర్తొచ్చిందా భావ స్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నామన్న విషయం? మీరు 5 సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్, ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్లో పెట్టిన కారణంగా గౌతమ్ శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడని సిఐడి ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. బాధలు భరించి కూడా కక్ష సాధింపుకి వెళ్ళకూడదు, ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది, అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద మేము దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి? నోటికి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఈరోజుకి కూడా నేను యాజ్ హోమ్ మినిస్టర్ ఈరోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను పడుతున్నా. ఎన్ని నిద్రలేదు రాత్రులు గడిపామో తెలుసా మీకు? ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పి వస్తుందా? దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితని ఏదో అనేశారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? ఎప్పుడు గోతులు పాతారా, అందరు వెళ్ళిపోతారా, లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు, ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతామా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? కనీసం ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే. అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నది అయితే ఎవడికి కనిపించట్లే. ఈరోజు వన్ మినిట్ ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు గవర్నమెంట్లో అన్నీ కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి, ఒక పక్క నుంచి పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నింటిని మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఎంత పర్టికులర్గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పర్యవేశాను. ఎంతమంది అండి, ఎవడండి వాడు
బయటకు వస్తే అనాపాయసికి పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో పెడతాడా, మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి వీధిలో పెడతారా? సో ఆ బాధ కొద్దే ఈరోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దే కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం? ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయట్లేదు? ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు? ఎన్నికొన్ని ఎగాయిచ్చలు జరగట్లేదు? సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది? ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిల్ని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా ఆ అమ్మాయి సూసైడల్ అటెంప్ట్లు ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు. సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తన ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్గా వర్కౌట్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తాము. రాబోయే కాలంలో ఎటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మిమ్మల్ని చూసారా మీరు? మీరు చూసారా? జస్ట్ చూపించండి. అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి. అరే మీరు ఒక విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి. అనిత గారు మీరు రివ్యూస్ చేయండి. ఆయన మాట్లాడిన మాట ఎస్ ఒక డిప్యూటీ సీఎం. ఒకసారి ప్లీజ్ ఒకసారి వీడు మీ ఇష్టం నేరస్తులు. ఎస్ నేను అదే అడుగుతున్నా. నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా. ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి. ఓపెన్ గా కూర్చుని ఇంత ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు? ఎవరు కూడా అలా మాట్లాడరు. మీకు విషయం చెప్పినా ఆయన ఈరోజు ఆయన బాధ కొద్ది ఎస్ ఆయన కట్ చేయండి, కట్ చేయండి ఒకసారి. ఆల్రెడీ మాట్లాడాను ఆయన మీకు విషయం చెప్పినా పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు సార్కి. ఇలా అసలు ఏ కాంటెస్ట్ లో నేను ఒకటి అడిగాను సార్ని ఒక కులం గురించి మాట్లాడారు. ఎస్ బాగా గుర్తు చేశారు. కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యానా? నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు, అంటే చేయమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది. ఇంకోటి ఇందాక మీరు ఏంటి అడిగారు ఇందాక క్వశ్చన్?